అంటే మీరు మీ జిల్లాలో ఉన్నప్పుడు కూడా మీకు చంపేస్తామంటూ బెదిరింపులు కూడా రావడం జరిగింది. అసలు ఎందుకు అంత వరకు వచ్చింది? అసలు మీరు మీ ఊరు బదిలి రావడానికి గల కారణాలు ఏంటి? అది పెద్ద స్టోరీ అండి. అంటే నా వ్యక్తిగతం ఎప్పుడూ లేదు. నేను నాకు ఎవరికితో ఆస్తుల తగాదాలు లేవు, కుటుంబ వైరుధ్యాలు లేవు, పర్సనల్గా ఇంకా ఎంతకంటే ఏం లేవు. ఈ తెలంగాణ మూమెంట్ అనేటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్కి దారితీసింది. అట్లా కొంతమంది చనిపోయినారు. అట్లా ఆ క్రమం లోపల నేను కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. చాలా అంటే చాలా సీరియస్ ఇబ్బందులు. అంటే ఈ క్షణం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులలో కొన్ని సంవత్సరాలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఇక ఒక ప్రత్యామ్నాయం లేని పరిస్థితి లోపల ఊరిని వదిలిపెట్టవలసి వచ్చింది. అంటే యాక్చువల్గా అప్పటికి మా కుటుంబము ఊర్లో అక్కడ పొలిటికల్ పార్టీస్ డామినెంట్గా ఉన్న పొలిటికల్ పార్టీ అంటే సోషల్ బైకాట్ చేయడం, అట్లా ఒక 6-7 సంవత్సరాల వరకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అట్లా విధి లేని పరిస్థితులలో ఊరు దాటి వచ్చినాము. యాక్చువల్గా మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. కాకుంటే అట్లా జరిగిపోయింది అంతే. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు మీరు? అంటే దానికి నేను స్ట్రైట్గా జవాబు చెప్పలేను ఇప్పుడు. కానీ ఒకటి, మనం న్యాయం కోసం ధర్మం కోసం మన ఆత్మసాక్షిగా ఎప్పుడు నిలబడ్డా కూడా ఆ మనిషి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అంతే, నాకు నా విషయంలో జరిగింది అదే. నేను చేసింది తప్పు కాదు అని ఫీలింగ్ నాకున్నప్పుడు నేను తొందరగా కాంప్రమైజ్ కాను. నాకున్న లక్షణం అది. నాకున్న ఆలోచనే నా ధోరణే నన్ను ఆ స్థితికి ఈ స్థితికి నెట్టేసింది. తెలంగాణ వచ్చి 7 ఏళ్ళు అయిపోతుంది. అసలు చావు బెదిరింపుల వరకు కూడా వెళ్ళారు మీరు. అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి, అప్పుడు మీరు ఏదైతే దేనికోసం పోరాడారో, అంతమంది విద్యార్థులు రోడ్డును పడ్డారు, ఆ తెలంగాణ ఇప్పుడు ఉందని అనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం అయితే నెరవేరలేదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. నెరవేరలేదు. నెరవేర్చాలనేటువంటి సంకల్పం కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగైతే కనపడతలే. సో మీరు అన్నట్టుగా తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగా ఏమీ ప్రజలకైతే మంచి జరిగింది అయితే లేదు అని మీరు అంటున్నారు, కానీ ప్రజల జీవన విధానం ఏదన్నా మారింది అనుకోవచ్చుంటారా? జీవన విధానంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకునేంత పెద్ద విషయంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం, అకస్మాత్తుగా పెద్ద ఒక క్వాలిటేటివ్ మార్పులు జరిగేంత పెద్ద విషయం కాదు. తెలంగాణ జస్ట్ ఇట్ ఈజ్ ఏ సపరేట్ స్టేట్. నవ్ ఇట్ ఈజ్ ఏ సపరేట్ స్టేట్. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక విభజన అనేది ఏర్పడుతుంది. ఇక్కడే కాదు, భారతదేశంలో ఏ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఒక్కసారిగా పెద్ద మార్పులు ఏం జరగలేదు. అయితే మిగతా రాష్ట్రాల కన్నా ఇక్కడ ఒక ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంకు ఉన్నటువంటి ఒక గొప్ప ఇదేందనంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధనతోటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాలు ముడిపడి ఉన్నాయి రాష్ట్ర సాధనతోటి. కాబట్టి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సాధన కోసం ఒక్కొక్క కులము ఒక అంశంతో వచ్చింది. విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, రైతాంగం భూములు వస్తాయి అనుకున్నారు, మాకు భూములు వస్తే మా భూములు మాకు వస్తే ఆంధ్రోళ్ళు చేపట్టి రావట్లేదు అనుకున్నారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగులు అంటే మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే మాకు పర్మనెంట్ అయితే అనుకున్నారు. సింగరేణి ఉందనుకోండి, అప్పుడు మాది 120,000 ఉద్యోగాలు ఉంటే మాకు 60,000 పడిపోయింది, 80,000 పడిపోయింది. కాబట్టి మళ్ళీ సింగరేణిలో నూతనంగా బొగ్గు బావులు దొరికితే మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు అక్కడ అనుకున్నారు. మా నీళ్లు మాకు వస్తాయి అనుకున్నారు. గోదావరి నీళ్లు బంగాళాఖాతం కలిసిపోతున్నాయి, కొన్ని ఆంధ్రోళ్ళు పట్టుకుపోతున్నారు, కృష్ణా నీళ్లు ఆంధ్రోళ్ళు పట్టుకుపోతున్నారు. సింపుల్గా ఇవి మనకు వస్తాయి అనుకుందాం, ఇవన్నీ మనకు వస్తే కొంతమంది డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మన ఆత్మగౌరవం మనకు ఉంటుంది, మనని సినిమాలలో విలన్గా పాత్ర పెడుతుంది. ఇట్లా ఇక చాలా చెప్పవచ్చు తెలంగాణ అంటే దానికి పెద్ద చరిత్ర. కానీ ఇట్లా సింపుల్గా చెప్పుకోవాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇట్లా భూములు, ఆత్మగౌరవం, సంస్కృతి, ఈ అంశాల చుట్టూతో తిరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి అన్నప్పుడు కొన్ని తప్పకుండా వచ్చినాయి మార్పులు, అసలు రాలేదు అనడానికి లేదు. కానీ ఏం మార్పులు రావాలని కోరుకున్నారు ప్రజలు, ఏం ఎంతవరకు వచ్చినాయి అనేటువంటిది చాలా సీరియస్ ప్రశ్న. సో మీరు తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకు ముందు కానీ ముఖ్యంగా ఒక పాట అనేది మీకు చాలాగా ఇన్స్పైర్ అయినటువంటి ఒక అంశం, ఒక రచయితగా కూడా మీరు ఉన్నారు. సో మీరు బాగా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి పాట ఏది ఏమైనా ఉందా?
ఒక్క పాటని చెప్పడం కష్టం. ఇన్స్పిరేషన్ పాటలు అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్క సందర్భంలో ఒక పాట ఉంటుంది. అంటే బాగా మీకు నచ్చిన పాట కానీ కవిత్వం కానీ మాకోసం. కవిత్వం అని అంటే నేను కవిత్వం నాకు ప్రవేశం తక్కువ, చదవడం కూడా చాలా తక్కువ. శ్రీశ్రీ కవిత్వం చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది మా మీద. అది శ్రీశ్రీ రాసిండో లేదో కూడా తెలియనప్పుడు కూడా శ్రీశ్రీ కవిత్వం వినేది. అంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనేది, అంటే యువతరం ఎట్లుండాలని చెప్పడం కోసం. తర్వాత చరబండరాజు రాసినటువంటి యువతరమా నవతరమా ఇది ఏదను కదిలిరమ్ము, యువతరమా దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, యువతరమా నీ రక్తం పుష్పించక ఈ దేశం ఫలించాలి, అట్లా ఇక సందర్భాన్ని బట్టి అట్లా పాటలు కవితల యొక్క ప్రభావం అనేటువంటిది ఉన్నది. చాలా పాటలు ఇక రోజు, అంటే మేము కూడా వాళ్ళతో పాటు అరుణోదయ కళాకారులు ఉండేవాళ్ళు అప్పుడు, వాళ్ళతో పాటు కోరస్ పాడటము, వాళ్ళ నాటకాలు వేస్తుంటే కానూరు వెంకటేశ్వరరావు గారని చాలా పెద్ద ఒక లెజెండరీ పర్సనాలిటీ, అతను మా విలేజ్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండేది. ముఖ్యంగా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టేది, అట్లా పోయి మేము చూడడం చిన్నప్పటి నుంచి అవి చూస్తూ ఉండేది. ఆ ప్రభావం కూడా మా మీద ఉండేది. పాటలు అంటే ఇష్టమైన పాటలు అని అంటే గూఢాంజన పాటే బాగా ఎక్కువగా ఉండేది. ఊరు మనదిరా మా వాడ మనదిరా అనేది మా ఊర్లో, మా ఊరు మా వాడ మాకే ఉండేది. కానీ జనరల్ సెన్స్ లోపల ఆ పాట ఎందుకో నచ్చేది. అక్కడ మాకాడ పెద్ద దొర ఇందురు వాడి పీకుడు ఇందురు అనేది ఉన్నప్పటికీ మాకు దొర లేకున్నా కూడా అసలు ఆ ఇమాజినేషన్లో ఉండేది అన్నట్టు. అట్లా నారాయణమూర్తి సినిమాలు తర్వాత అట్లాంటి వాటి కోసం బండ్లు కట్టుకుని పోయేది ఊర్లో. ఇల్లందుకు మా ఊరి నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని పోయిన వాళ్ళు ప్రత్యేకంగా ఆటోలు తీసుకుని, అప్పుడు ఆటోలు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ప్రత్యేకంగా జీబు కిరాయి, జీబులు వచ్చేటి ఆటోలు కాదు జీబులు వస్తున్నప్పుడు వాటిని కిరాయి తీసుకొని ప్రత్యేకంగా ఆ సినిమా చూసి రావడం. ఇప్పుడు మహిళలు నాట్లేసే మహిళలు ఉండేవాళ్ళు. అప్పుడు నాకు గుర్తు వసీరమ్లం సినిమా 95 96 అనుకుంటా వచ్చింది. అప్పుడు ఆ రోజు నాటు ఒక రోజు ప్రత్యేకంగా అందరు బంధు పెట్టిపోయింది ఆ సినిమాకి. అంటే అంత ప్రభావం ఉండేది అన్నట్టు. అంటే వాళ్ళ లైఫ్కి సంబంధించి కనెక్షన్లో ఉన్న సినిమాలో ఒక ప్రభావం కూడా అట్లుండేది. తర్వాత నా చిన్నప్పుడు గుర్తు మాకాడ ఎర్రమల్లెల సినిమా వేసి, అంటే పరద సినిమాలు ఉండేటి అప్పుడు, మీకు తెలుసో లేదో పరద అంటే ఇట్లాంటి పరద ఒకటి కడతారు ప్రొజెక్టర్ మీద వస్తుంటుంది ఎర్రమల్లెల సినిమా. తర్వాత ఆకలి రాజ్యం అట్లాంటి సినిమాలు వేసేవాళ్ళు, అర్ధరాత్రి స్వతంత్రం అట్లాంటి సినిమాలు. మరి ఎవరు తెచ్చారో నాకు ఇప్పుడు నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మా ఊళ్ళో కొద్ది చదువుకున్న యువకులు ఉండేటోళ్ళు కొంతమంది, ఎడ్యుకేటెడ్ యూత్ అంటే కొద్దిగా వాళ్ళకన్నా కొంచెము వాళ్ళు ఇదయ్యేది. అచ్చా మీరు ఇందాక అడిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, నాకన్నా ముందు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మా ఊళ్ళో. అంటే చదువుకున్న వాళ్ళని అంటే తక్కువ, చాలా తక్కువ మంది, కొద్ది 5-6 మంది ఉంటారు కావచ్చు 10th క్లాస్ అట్లా చేసిన వాళ్ళు. కానీ వాళ్ళకి ఈ ప్రపంచం ఈ డొమైన్లో పెరగలే వాళ్ళు. ఎందుకు మరి వాళ్ళ మీద ఆ ప్రభావం పడ్డదో లేదో తెలియదు నాకు. కొద్ది మంది మాత్రం ఎలివేట్ అయిన దగ్గర నుంచి లీడర్షిప్లో విద్యార్థి సంఘాలకు వచ్చిండ్రు, తర్వాత పనిచేసిన తర్వాత టీచర్స్గా అట్లా సెటిల్ అయినరు. మీరు ఉద్యమంలో చాలా చూశారు, ప్రజల దగ్గర నుంచి ఎన్నో బాధలు చూసుంటారు, విద్యార్థులు ఎలా కష్టపడ్డారో చూసుంటారు. మీరెందుకు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు? అంటే టీఆర్ ఇప్పుడు ఈ రోజు తెలంగాణ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ భావం ఎలా ఉందంటే టీఆర్ఎస్ వల్లే వచ్చిందని అన్నారు. కానీ మీరు అందులో కూడా కనీసం పాత్ర వహించలేకపోయారు. అంటే టీఆర్ఎస్ వల్ల తెలంగాణ వచ్చిందనేది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ చరిత్ర రికార్డు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్న విషయం, దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పుట్టక ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సంస్థలు. 1969 తెలంగాణ ఉద్యమం వచ్చింది, 1952 నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. దానికన్నా ముందు తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తిపట్టేయడానికి వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమం నడిపింది. దానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంతకుముందు 13వ శతాబ్దం లోపల ముల్కి నాన్ముల్కి సమస్య ఆ రోజు వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ క్వశ్చనే లేదు, అది దాన్ని ఎవరు నిలబడినటువంటిది వాదన. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు, బికాస్ ద డామినెంట్ ఫోర్స్ టీఆర్ఎస్ అనేది. నేననే పాయింట్ ఏంటిదనంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు మేము పనిచేస్తే సరే, ఇప్పుడు వెళ్ళబోయి పనిచేయాలి అంటే ఇప్పుడు మేము మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అంటున్నారు. ఒక రకంగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పలేకపోతున్నా. కానీ ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలలో అంటే ఇప్పుడు లేను, ఇప్పుడు నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. నేను అరెస్ట్ కాకుండా ముందు పూర్వం
ప్రత్యక్ష రాజకీయాలనే ఉన్నా. ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఏ అర్థం అని అనుకుంటున్నారు, ప్రజలతో నిత్య సంబంధాల్లో ఉన్నా, కనపడుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ప్రజల గురించి రాస్తూ ఉన్నా కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా అనుకుంటున్నారు. అది అది కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ఒక రాజకీయంలో ఉండి ఒక అధికారంలో ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయగలం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు నేను అట్లేం ఆలోచించలేదు ప్రధానంగా, కానీ చెప్పలేము భవిష్యత్తులో ఒకవేళ అట్లా ఆలోచించాలి అనుకుంటే ఒక పరిస్థితులు ఆ విధంగా ఉండి నేను ప్రత్యక్షంగా అట్లా వస్తేనే ఉపయోగం ఉంటుంది అనుకుంటే దాని గురించి నేను ఆలోచిస్తా. బట్ స్టిల్ నేను అది ఆలోచి అంటే మీ టైంలో అప్పుడు తెలంగాణ కోసం ఎవరైతే పనిచేశారో ఈ రోజున అందరికీ సమాన న్యాయం జరగలేదని మీకు తెలుస్తూ ఖచ్చితంగా ఆ ఫైర్ అనేది ఉంటుంది, అరే మనం ఏదైనా వెళ్ళి చేయాలి అని చెప్పి. ఆ టైంలో పని చేయని వాళ్ళు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉండి రాజ్యాన్ని ఏలుతున్నారు. సో అనిపిస్తూ ఉంటుంది కదా మీకు కూడా? అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర కనపడుతున్నది, అనిపించకుండా ఎట్లుంటుంది. ఇప్పుడు చూడండి, మేము ఎవరికి వ్యతిరేకంగా అయితే ఇప్పుడు ఇక్కడ తలసాని శ్రీనివాస యాదవ్, తర్వాత దానం నాగేందర్, తర్వాత ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, అదే అంతకు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత ఇక్కడ కడియం శ్రీహరి ఇప్పుడు అక్కడ ఉన్నాడు వరంగల్లో, దాని తర్వాత ఇంకా చాలామంది. అసలు ఇప్పుడు నేను సబితా ఇంద్రారెడ్డి అప్పుడు హోంమంత్రిగా ఉంది, ప్రతిసారి ఫోన్లు పోతూ ఉండేది సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ క్యాంపస్లు ఇది జరుగుతున్నప్పుడు ఇట్లా జరుగుతుందని అందరూ. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో టీడీపీతోటో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే మనం ఏం మేరకు న్యాయం చేయగలుగుతాం అనలేకపోతే అనేటువంటిది ఒక ప్రశ్న ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఒకవేళ కరెక్ట్గా ఈ విధంగా మనము చేస్తే ప్రయత్నం ప్రత్యక్ష రాజకీయాల్లో కట్టుకుని మీరు అనేది స్టేట్గా పార్లమెంట్లోకి అసెంబ్లీకి మీరు ఎందుకు ప్రయత్నం చేయరు, చాలామంది పోతున్నారు కదా అంటున్నారు కదా. ఇప్పుడు చాలామంది పోతే ఏం పెద్ద న్యాయం ఏం జరగట్లేదు, కానీ నేను పోతే న్యాయం జరుగుతుంది అని అనుకున్న దశ వస్తే నేను తప్పకుండా పోటీ చేస్తాను ఎలక్షన్స్లో. ప్లాన్ అంటే ఇప్పుడు నేను ఇంటికి రాయి కట్టుకున్నట్టు ఆలోచిస్తున్నా ఇప్పుడు. అంటే డెఫినెట్గా ఆర్థిక బలం ఉండాల్సి ఉంటుంది రాజకీయాలల్లో. ప్రత్యక్ష రాజకీయాలు అంటే డబ్బు, అధికారము, కులము, మతము, ప్రాంతము, కుటుంబ చరిత్ర, వ్యక్తిగతంగా మనకు ఉండేటువంటి మన అవగాహన, మన శైలి, ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. అది ఓటింగ్ బిహేవియర్ మీద పడేటువంటిది. సో ఇక్కడ నేను అప్రాపరేట్గా ఫిట్ అయితే డెఫినెట్ నేను అయితే వ్యతిరేకం కాదు. రెండు పోతానంటే నేను మీరు పోవద్దని చెప్పాను, మీతో ఏం కాదు అనవసరం అని చెప్పాను. నేను డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లోపల చేంజ్ రావాలంటే ఎలక్షన్లో పోటీ చేసి చేస్తానంటే నో ప్రాబ్లం. ఎలక్షన్కి బయట జరిగే పోరాటాలు ఉన్నాయి, ఎలక్షన్ జరిగే పోరాటాలు ఉన్నాయి. ఎక్కడున్నా నీకున్న అంకితభావం చిత్తశుద్ధి ఏందనేటువంటిది క్రైటీరియా ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. చూద్దాం ఒకవేళ టైం వస్తే భవిష్యత్తులో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నల్లమాస కృష్ణ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకి ఇచ్చి మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే మీరు భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేసి రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీ భవిష్యత్తు ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.